ఓకే, మనం చూస్తున్నాం తెలంగాణ రాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే తెలియని వాళ్ళు అంటే ఎవరుండరు. 100 కోట్లకు పైగా పెట్టి కట్టినటువంటి ప్రాజెక్ట్ అది. మరి ఒకసారి అది మేడిగడ్డ డ్యామ్ చూసుకున్నట్టయితే అది ఉంచాలన్నా కూల్చాలన్న పరిస్థితిలో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం చూస్తోంది. ఎందుకంటే పిల్లర్ డ్యామేజ్ అయిన పరిస్థితి మనం చూసాం, అది నీటి నిల్వ అయితే కూలిపోయే పరిస్థితి మనకు కనబడుతుంది. ఈ నేపథ్యంలో కన్ఫ్యూజన్ లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తుంది. అసలు ఆ డ్యాము పనికొస్తుందా పనికిరాదా, అసలు ఆ వార్త కూడా వచ్చింది చూసే ప్రయత్నం మనం చేద్దాం. బ్యారేజ్ ని పరిశీలిస్తున్న అధికారులు మేడిగడ్డ పనికిరాదు, అన్ని బ్లాకుల్లోనూ సమస్యలు, అభిప్రాయానికి వచ్చిన సెంట్రల్ సాయిలాండ్ మెటల్ రీసెర్చ్ స్టేషన్ శాస్త్రవేత్తలు బ్యారేజీ పిల్లర్ల పరిశీలన 2-3 రోజుల్లో రాష్ట్రానికి నేషనల్ డ్యామ్ సేఫ్టీ టీం, మేడిగడ్డతో పాటు అన్నారం సుందిల్లా బ్యారేజీ సైతం తనిఖీ. చూస్తున్నాం కదా ఇది, అంటే వీళ్ళు అక్కడి నుంచి వచ్చినటువంటి పరిశోధన చేసేవాళ్ళు సెంట్రల్ సాయిలాండ్ మెటల్ రీసెర్చ్ స్టేషన్ శాస్త్రవేత్తలు వీళ్ళే షాక్ అయిపోతారట. అసలు ఈ మేడిగడ్డ బ్యారేజీని చూసి అసలు ఈ కట్టింది ఎవరు అని మన అధికారులు అడిగితే, కేసీఆర్ అని ఒక పెద్ద శాస్త్రవేత్త, ఆయన ముఖ్యమంత్రి, ఆయనే మొత్తం ఇంజనీరు అని చెప్పి మన అధికారులు చెప్తే అక్కడ వచ్చి ఈ శాస్త్రవేత్తలు షాక్ అయిపోతారట. ఇదేం కట్టడం, ఇదేం కథ, మొత్తం నాణ్యత లోపాలట. దాంట్లో వాడిన కంకర కావచ్చు, ఐరన్ కావచ్చు, సిమెంట్ కావచ్చు, ఈ పిల్లర్లు మొత్తం కూడా కింద, పిల్లర్ల కింద ఇసుక మొత్తం కదులుతుంది. అలాంటి పరిస్థితి మేడిగడ్డ బ్యారేజ్ పరిస్థితి ఎలా ఉందంటే, గట్టిగా వరదలు వస్తే కూలిపోతుంది, ఆ విధంగా కట్టిడు కేసీఆర్. ఈ డ్యాముల పేరు చెప్పి దోచుకోవడానికి కట్టిడు మనకు స్పష్టంగా కనబడుతుంది. కేసీఆరే దాంట్లో పెద్ద శాస్త్రవేత్త, ఏది ఈ కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తానికి శాస్త్రవేత్త, ఆయనే మ్యాప్, ఆయనే ఇంజనీరు. ఇప్పుడు చూడమని కేసీఆర్ ని, మేడిగడ్డ బ్యారేజ్ సెంట్రల్ సాయిలాండ్ మెటల్ రీసెర్చ్ స్టేషన్ శాస్త్రవేత్తలు మంగళవారం పరిశీలించారు. 6వ పిల్లర్తో పాటు మిగతా పిల్లర్లోనూ సమస్యలు తలెత్తుతున్నాయని తేలినట్టు సమాచారం. ఇక బ్యారేజీ పూర్తిగా పనికిరాదనే అభిప్రాయానికి వారు వచ్చినట్లు ఇరిగేషన్ వర్గాల సమాచారం. అంటే బ్యారేజే పూర్తి పనికిరాదట, మేడిగడ్డ బ్యారేజే పూర్తి పనికిరాదట. మరి ఎందుకు కట్టాడు కేసీఆర్ బ్యారేజ్? ఇదే బ్యారేజ్ చుట్టానికి రేవంత్ రెడ్డి పోతాడు, మేడిగడ్డ బ్యారేజ్ చుట్టం పోతా అంటే, నల్గొండ మీటింగ్ లో కేసీఆర్ అండి అక్కడ ఏముంది, అక్కడ మేడిగడ్డ బ్యారేజ్ లో అది బొందరగడ్డ అంటాడు. నువ్వు కట్టిందే కదా, నియామంలో నువ్వు కట్టిందే కదా, మరి ఎవరి కోసం కట్టాడు? బొందరగడ్డ కోసం కట్టాట. తెలంగాణ ప్రజల మీరు చూడండి, కేసీఆర్ 100 కోట్లకు పైగా పెట్టి కట్టినటువంటి కాళేశ్వరం ప్రాజెక్ట్ లో ఈ మేడిగడ్డ బ్యారేజ్ పరిస్థితి మీరు చూసారు కదా. వీళ్ళందరూ షాక్ అయిపోతారు, వీళ్ళందరూ చూసి ఆ డ్యామ్ చూసి, ఇదేం కట్టడం, ఇదేం కథ అని. మేము ఎప్పుడు చూడాలంటారు వాళ్ళు ఈ టైప్లో, అంటే పిల్లలు మొత్తం కూడా ఆ కింద, పిల్లల కింద ఇసుక మొత్తం కదులుతుందట. అది ఎప్పుడు పడిపోద్ది లేదా పిల్లర్లు, పిల్లలు పడిపోతే డ్యామ్, డ్యామ్కే ప్రమాదం, డ్యామే మొత్తం కూలిపోయే అవకాశం ఉంది. అంటే దాంట్లో నీళ్లు కూడా నిల్వ చేసే విధానం లేదు, ఒక నిల్వ చేస్తే మాత్రం డ్యామ్కి ప్రమాదం పొంచి ఉంది. దాన్ని ఖాళీ పెట్టడమా లేదా కూల్చడమా, అదే పరిస్థితి. అంటే మన కేసీఆర్ శాస్త్రవేత్త, పెద్ద శాస్త్రవేత్త కేసీఆర్ ప్లాన్తో ఈ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి ఈ విధంగా చేసిండు, ఖాళీ ఉంచడం కోసం కట్టిండు. బ్యారేజీలు పరిశీలిస్తున్న అధికారులు, ఈ అధికారులు అక్కడి నుంచి వచ్చిన అధికారులు మన కాడ అధికారులు అడుగుతున్నారు, ఈ బ్యారేజ్ చూసి దీన్ని కట్టింది ఎవరు, కట్టించింది ఎవరు అంటే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్ద శాస్త్రవేత్త అని వీళ్ళు చెప్తున్నారు. ఏంతో వీ శాస్త్రవేత్తలు, వీళ్ళు కూడా శాస్త్రవేత్తలు, వీళ్ళే షాక్ అయిపోతారు ఈ కట్టడం చూసి. ఇన్ని 100 కోట్లతో కట్టిన ప్రాజెక్ట్ ఇలా ఉండటం ఏంది అని చెప్పి, ఇది పరిస్థితి. ఆ బ్యారేజ్ పరిస్థితి ఇది, కేసీఆర్ పరిస్థితి ఇది. ఇప్పుడు తప్పించుకోవాలన్నా కేసీఆర్ ఛాన్స్ లేదు, ఇక దొరికిపోయాడు, అడ్డంగా దొరికిపోయాడు. 100 కోట్లతో కాళేశ్వరం పేరు మీద ఎంత దోచుకున్నానని ఇప్పుడు క్లారిటీ కనబడుతుంది. కట్టి ఒక 40-50 సంవత్సరాలు అవుతుందా ఇది, లేదే పట్టుకుని 2-3 సంవత్సరాలు, అప్పుడే పిల్లలు కుంగటం ఏంది, ఈ డ్యామేజ్లు ఏంది. ఇది తెలంగాణ ప్రజల మీరు చూడండి, కేసీఆర్ ఉన్న ఆ 10 సంవత్సరాల్లో చేసినటువంటి అన్యాయ అక్రమాలు కూడా మొత్తం బయటకు వస్తున్నాయి. దాంట్లో పెద్ద స్కామ్, కాళేశ్వరం పేరు మీద పెద్ద స్కామ్ జరిగింది, చూసారుగా మీరే. ఒక్కసారి వీళ్ళే శాస్త్రవేత్తలే షాక్ అయిపోతున్నారు. ఇది పరిస్థితి కాళేశ్వరం గురించి చూసుకున్నట్టయితే. మేడిగడ్డ బ్యారేజ్ అయితే కష్టమే అనిపిస్తుంది, వీళ్ళ
అధికారులు చెప్పిన ప్రకారం అయితే మేడిగడ్డ బ్యారేజీని మాత్రం కూల్చటమా ఉంచటమా ఈ రెండింటి మధ్యనే కన్ఫ్యూజన్ ఉన్నట్టు మనకు కనబడుతుంది.